రైట్, మరి కాసేపట్లో సరిగ్గా 10 గంటలకు ఎమ్మెల్సీ కవితకి క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. ఈడీ ఇప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఫైనల్ కాకముందు నుంచి ఎవరెవరిని కవిత ఎందుకు కలిశారు, ఆ 100 కోట్లు ఎలా చేతులు మారాయి అనే దానిపై పూర్తి వివరాలు రాబట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది ఈడీ. సో ఇదే క్రమంలో విచారణ కూడా జరగబోతోంది. అదే టైంలో ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మళ్లీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎందుకు, ఏం జరగబోతోంది, అప్డేట్స్ తో వెళ్లే ముందు కవిత స్టడీ వివరాలకు, కస్టడీ వివరాలకు ఒకసారి వెళ్దాం. కాసేపట్లో కవితను కస్టడీకి తీసుకోబోతోంది ఈడీ అధికారుల బృందం. వారం రోజుల పాటు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవితను విచారిస్తారు. కవితను జేడీ భానుప్రియ మీనా జోగేంద్ర శర్మ బృందం విచారించబోతోంది. కాసేపట్లో ఢిల్లీ చేరుకోబోతున్నారు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ కేసు కొలిక్కి వచ్చే వరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక కవితకు సపోర్ట్ గా ఢిల్లీలో ఒక అడ్వకేట్ టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. రోజు విచారణ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్ కి కూడా అవకాశం ఇస్తున్నారు. ఈ ములాఖాత్ లోనే ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, న్యాయవాది కావచ్చు, వీళ్ళెవరితో మాట్లాడాలన్నా కూడా ఈ గంట సమయం మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కవితని ఈరోజు మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుంది. నెక్స్ట్ 7 డేస్ అంతా కూడా ఈ 10 to 5 ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 5 to 6, 6 to 7 మధ్యలో అడ్వకేట్తో పాటుగా కుటుంబ సభ్యులను కలవడం కోసం అనుమతించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితే మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో ఆమె అత్యంత కీలక సూత్రధారి, పాత్రధారి, అత్యంత లబ్ధిదారి కూడా ఆమె అని నిన్న ఈడీ రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన నేపథ్యంలో ఈరోజు మొత్తం లిక్కర్ పాలసీకి సంబంధించి ఏం జరిగింది, ఇప్పటి వరకు ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఆమె అరెస్టుకు దారితీసిన పరిస్థితులు రెండు ఒకటి మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆమె పైన కేసు నమోదైంది. 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకి, ఢిల్లీలోని ఆప్ గవర్నమెంట్కి, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, విజయ్ నాయర్ ద్వారా 100 కోట్ల రూపాయలని సౌత్ గ్రూప్ ద్వారా ఆమె చెల్లించారు. దాని ద్వారా ఆమె 33% వాటా, ఆమె ఇప్పించినటువంటి షాపుల్లో 33% వాటాకి దాదాపు 198 కోట్ల డబ్బును ఆమె లబ్ధి పొందినట్టుగా ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. దీనికి సంబంధించి అసలు ఏ రకంగా లిక్కర్ పాలసీని ముందుగానే ఢిల్లీ ప్రభుత్వం ఏవైతే ఢిల్లీ పాలసీని తెద్దామనుకుందో అది ఏ రకంగా మీరు తెలుసుకున్నారు, దాంతోపాటు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి విజయ్ నాయర్ని హైదరాబాద్ రమ్మండం, అక్కడ సౌత్ గ్రూప్కి సంబంధించిన అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా సమీర్ మహేంద్రు, దాంతోపాటు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా అభిషేక్ బెనపల్లి, వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి వీళ్ళ ద్వారా 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ఇచ్చి దాని ద్వారా ఆమె 33% వాటాని ఆ మొత్తం షాప్స్లో నుంచి, సౌత్ గ్రూప్ నుంచి పొందినటువంటి వ్యవహారంలో అసలు ఏం జరిగిందనేది పూర్తిగా కూడా విచారిస్తున్నారు. ఇదొక యాంగిల్ అయితే సెకండ్ పార్ట్ అంతా కూడా ఆ సాక్ష్యాల ధ్వంసం జరిగింది. ఆమె గతంలో మనం చూసాం 14 నెలల క్రితం ఇదే ఈడీ కార్యాలయానికి వెళ్ళిన సమయంలో ఆమె చేతిలో వాడిన 9 సెల్ఫోన్లని ఆమె మీడియాకు చూపెట్టారు. ఇప్పుడు ఈడీ నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఆ 9 సెల్ఫోన్లలో మేము నోటీస్ ఇచ్చిన తర్వాత 4 ఫోన్లని పూర్తిగా కూడా డేటా అంతా కూడా తీసేశారు, దాన్ని ఆ 4 ఫోన్లు కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది రెండో యాంగిల్. ఈ రెండు యాంగిల్ పైన ఈరోజు ప్రధానంగా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే దాదాపు 7 రోజుల సమయం ఉంది, ఈ కేసులో ఇనఫ్ టైం ఉంది. రేపు ఇద్దరు వ్యక్తులతో, అటు అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా విజయ్ అరోరా, దాదాపు వీళ్ళిద్దరితో కూడా కన్ఫ్రంటేషన్ ఉంది. కాబట్టి ఈరోజు పర్టికులర్లీ ఆమె సాక్ష్యాలకు సంబంధించి ఏ రకంగా ఫోన్లను ధ్వంసం చేశారు, దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి, ఆ పాలసీకి సంబంధించి ముందుగానే ఏ రకంగా తెలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఒకవేళ ఈడీ ఈ కేసులో ఆయన విచారణకు రమ్మని చెప్తున్నారు. కాబట్టి ఎంటైర్ ఈ కేసులో మిగిలిన పాట అంతా కూడా ఎమ్మెల్సీ కవిత పాత్రని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. ఈ 7 రోజుల్లో లిక్కర్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్తో, మనీష్ సిసోడియాతో ఎప్పుడు భేటీ అయ్యారు, వాళ్ళు పాలసీని మీకు ముందుగా ఎప్పుడు లీక్ చేశారు, ఈ అంశాలపైనే ప్రధానంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ 2-3 డేస్లో లిక్కర్ కేసుకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణకు హాజరు కానీ అరవింద్ కేజ్రీవాల్కి మరోసారి నోటీస్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఈ కేసులో ఈడీ మరికొంత ముందుకు వెళ్లే అవకాశం మీద కనిపిస్తుంది. కవితను 7 రోజుల పాటు విచారించుతున్నారు. 23rd ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ సాటర్డే వరకు కూడా ఆమె మధ్యాహ్నం 12 o'clock వరకు కూడా ఇదే ఈడీ కస్టడీలో ఉంటుంది. సాయంత్రం 5 to 6 కేటీఆర్, హరీష్ ఈరోజు హైదరాబాద్, ఈరోజు ఢిల్లీ రాబోతున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అడ్వకేట్తో పాటు కుటుంబ సభ్యుల్ని, భర్త అనిల్, కేటీఆర్, హరీష్తో పాటుగా ఆమె పర్సనల్ అసిస్టెంట్ ముగ్గురు ఎవరినో ఒకరిని డైలీ కలిసే అవకాశం అయితే ఉంది.